హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అల్పపీడనం మరింత బలంగా మారుతోంది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు జనం అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే అధికారులు మళ్లీ వర్ష షాకులు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే వర్షాలు వదలట్లేదు. గత 4-5 రోజులుగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కురుస్తున్న వానలు ఇప్పటికే తగ్గుముఖం పడుతున్నాయి. అనుకున్న సమయంలో మరోసారి రాష్ట్రానికి వానలు ముంచెత్తుతున్నాయి. 2 రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావం కారణంగా ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 13న ఆగ్నేయ అరేబియా సముద్రంలో విలీనమైంది. అలాగే ఈ నెల 16వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. దీని ప్రభావంతో 18 నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. రానున్న 2 రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో ఒకటి చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే కనిసంలో ఆల్ ట్యాప్ చేయండి.